దేశంలోనే అత్యుత్తమ రీతిలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నిర్ణయాలను ఆచరణ సాధ్యం చేస్తూ ప్రజా ప్రభుత్వాల గౌరవాన్ని మరింత పెంచుతున్నామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం బప్పంగి జెడ్పీ హైస్కూల్లో 1.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 14 అదనపు తరగతుల భవనం, ఇప్పిలి జెడ్పీ హైస్కూల్లో 82.99 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతుల సముదాయానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు భవితకు భరోసా అమ్మఒడి 3 ఏళ్ల క్రితం అందరి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. పాలన సంబంధ వ్యవహారాల్లో ముఖ్యంగా స్థానిక పాలనలో సమూలంగా మార్పులు చేస్తామని ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చాం. అందులో భాగంగానే విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువచ్చామన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి, ఇంటి దగ్గర కూడా లభించని విధంగా నాణ్యమైన పోషకాహారం ప్రభుత్వం బడులలో పెడుతున్నాం. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక ద్వారా పేద ఆర్థిక లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అమ్మా కొంచెం